అమ్మా, ఎలాగైనా చేసి అరగంటలో ఫినిష్ చేసేయండి అమ్మా, లేదంటే రెస్టారెంట్లో పెద్ద పెద్ద డేగిశాలు, పెద్ద పెద్ద భోగనాలు ఉంటాయమ్మా. మనకున్న జ్ఞానం విజ్ఞానం బట్టి ఎవరితో ఎలా ఉండాలో ఎంతలో ఉండాలో తెలుసుకుని మసలుకుంటే బాగుంటుంది. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో నిలకడలేని నడకతో అడుగులు వేస్తే ఇలాగే బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. సన్నాయి, అప్పుడప్పుడు ఇవిడి గారు హితబోధ చేస్తూ ఉంటారు, రాసి పెట్టుకో. నేను రిటర్న్ కౌంటర్ ఇచ్చినప్పుడు గుర్తు చేసుకుని నవ్వుకుందు గాని. చూసావా అక్క, ఏజే పనిష్మెంట్ ఇచ్చినా గాని ఈ బానుకి పొగరు తగ్గలేదు. ఏంటలా చూస్తున్నావు? నా మొహం చూస్తావేంటి? తోము. ఒక నిమిషం మిగిలింది. ఆ మిగిలిన నిమిషంలో ఆవిడ కంటిన మురికి కడుక్కో. మను నా కంటిన మురికి కాదు, మీకు పట్టిన మరకలు వదలగొడతాను. అయిపోయిందా? అయిపోయింది సార్. ఏంటి గణేష్, ఇది వంటల పోటీలో గెలవాలని కష్టపడి అన్ని వంటలు చేస్తే ఇంట్లో ఎవరు తినక, తిన్న ముష్టి వాళ్లకు అది అరగక ఆ వండిన గిన్నెలు అరిగేలా తోమించాడు ఆ హిట్లర్. అవును గణేష, ఇంతకీ నేను ఆ మీలో ఎవరు కుక్కేశ్వరులు పోటీలో సెలెక్ట్ అయ్యానంటారా? ఆ దద్దోజనం ఫోన్ చేస్తానన్నాడుగా, ఇంకా చేయలేదేంటి? ఏంటి ఈ భాను పొద్దున్నే లేచి పూజ చేస్తుందేంటి? తనకు మంచి మనకి చెడు జరగాలని గణేశుణ్ణి కోరుకుంటుందేమో. అంత సీనే లేదు. మరి ఎందుకు పూజ చేస్తుందక్క? దేవుడి పేరుతో కొబ్బరికాయ కొట్టింది, ప్రసాదం పేరుతో కడుపు నింపుకుంటుంది. అయ్యో, ఫోన్ ఏంటి ఇంకా చేయలేదు? స్వామి నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. అసలు వాళ్ళు నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నాను, కానీ నా భక్తికి కరిగిపోయి నా మొర ఆలకించి నాకు ఫోన్ వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటక్క అంత ఓవరాక్షన్ చేస్తుంది? ఈ భాను ఏదో చెయ్యబోతుంది. ఏదో చేయబోతుందని అర్థం అవుతుంది, కానీ ఏం చేయబోతుందనేది కూడా పూర్తిగా అర్థం కావాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలిగేది. హలో, కంగ్రాచులేషన్స్ మేడం, మీరు మా నెట్వర్క్ యూజ్ చేస్తున్నందుకు మీకు 1 GB డేటా ఎక్స్ట్రా ఇస్తున్నాం. నాకు ఏ డేటా వద్దు, పెట్టండి ఫోను.
హలో మేడం, 299 ప్యాక్ అన్లిమిటెడ్ కాల్స్ డైలీ 1 GB డేటా ఫ్రీ మేడం. అర్థం కావడం లేదు గాని భాను మాత్రం ఏదో టెన్షన్ పడుతుందక్క. ఆ టెన్షన్ ఏంటో తెలిస్తే మనం మరింత టెన్షన్ పెట్టచ్చు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంట్రెస్ట్ లేదని? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇంట్రెస్ట్ లేకపోతే అప్లికేషన్ ఎందుకు నింపించావు? మా తాత నాకు గిఫ్ట్గా ఇచ్చిన పెన్ను ఎందుకు ఎరగొట్టావు? మీలో ఎవరు కుక్కీశ్వరులు పోటీలో గెలుపొందిన భానుమతి అని మీరే పేపర్లో వేయిస్తారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థాంక్ యూ. లొకేషన్ షేర్ చేస్తాను రామ్మ. థాంక్ యూ దద్దోజనం గారు. బాయ్. అంటే ఈ భాను ఆ మీలో ఎవరు కుకీశ్వర్లని పోటీలో పాల్గొంటుందన్నమాట. అక్క, ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి 10 లక్షల బహుమానం అక్క. ఈ భాను గెలుస్తుందంటావా? ఈ భాను గెలుపుకి చప్పట్లు కొట్టడమే మన పన. మరేం చేద్దామక్క? అమ్మాయి, ఇది వంటల పోటీ. పరుగు పందు కాదు తల్లి. సారీ దద్దోజనం గారు. మై ప్రభాస్, వంటల పోటీ అంటే నేను సింపుల్ అనుకున్నాను. ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంటే చెయ్యి తిరిగిన వాళ్ళంతా వస్తారేమో. మాడకుండా పోపు కూడా పెట్టడం రాని నేను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయగలనా? గిఫ్ట్ మనీ సాధించగలనా? నో, నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేనున్నాను. ఏంటి వెనకడుగు వేస్తున్నావు? నీ వల్ల కాదని అర్థమైపోయిందా? ఏమన్నారు? నీ వల్ల కాదు అన్నాను. మళ్ళీ కొయ్యండి ఆ కోత. నీ వల్ల కాదు కాదు. ఆపండి ఆపండి. నా వల్ల కాదంటే
నాకు రోషం, పౌరుషం, ఉక్రోషం, ఆక్రోషం అన్నీ పుట్టుకొచ్చేస్తాయి. పంతం, పట్టుదల, బీపీ పెరిగినట్టు పెరిగిపోతాయి. ఈ భాను వల్ల అవుతుందని ప్రూవ్ చేసుకునేదాకా నిద్రపోను. ఇట్స్ మై ఛాలెంజ్ 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 అబ్బచ్చా, అయితే నువ్వు వెనక్కి నడవకూడదమ్మా. వెనకడుగు వేసింది అంటారు, ముందడుగు వెయ్యి. ముందుకు ఎన్ని అడుగులు వేయాలి? మళ్ళీ ఎవరికన్నా గుద్దుకుంటే షో ఆగిపోద్ది. రామ్మా రామ్మా, నాతో రా. ఇక్కడే నించో, స్పెషల్ జడ్జ్ రాగానే పిలుస్తారు, అప్పుడు స్టేజ్ మీదకి రా. అలాగే. ఇంత గొప్ప ప్రోగ్రామ్ కి స్పెషల్ జడ్జ్ ఎవరు? నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం భానుని ఈ పోటీలో పార్టిసిపేట్ చేయకుండా చేయడానికి ఏమీ చేయనక్కర్లేదు. భాను దురదృష్టం ఇక్కడికి మన రూపంలో అడుగు పెట్టింది. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావక్క? చెప్తాను చెప్తాను. అంటే పార్టిసిపేట్ చేశాక చెడగొట్టాల్సిన అవసరం లేకుండా అసలు పోటీలో పార్టిసిపేట్ చేయకుండానే చేస్తావా? అవును, మనకొక అద్భుతమైన అవకాశం ఉంది. పదండి. ఎలాగైనా ఈ పోటీలో గెలవాలి. నాన్నకు 10 లక్షలు ఇచ్చి అప్పు తీర్చమని చెప్పాలి. అప్పుడు మమ్మీ గాని నాన్నకు గాని అప్పు తాలూకు టెన్షన్ ఉండదు. విక్రమ్కి ఎలాగో కావలసిన సాక్ష్యం దొరికింది కాబట్టి నాన్న జోలికి ఇక వెళ్ళడు. ప్లీజ్ సార్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మాకొచ్చిన అప్లికేషన్స్ నుంచి పోటీకి సెలెక్ట్ చేసిన పార్టిసిపెంట్స్ పేర్లు పిలుస్తాం. పిలవగానే అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి నిలబడండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్, కారం 1/2 కప్, పావు కప్పు ఆయిల్. రాజు. నమస్కారం సార్. శశికళ. శ్రీమతి భానుమతి జాగర్లముడి.
పార్టిసిపేట్ చేయకుండా ఏదో చేస్తానన్నావు కదక్కా. చేస్తాను చేస్తాను. ఏం చేయబోతున్నావు అక్క? చెప్తాను చెప్తా. రండి పద. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఒక సంగతి తెలుసా? తెలియదు మేడం, మా ఉప్మాకు తెలుసేమో. ఉప్మా ఎవరు? మిస్టర్ మిరియాల్ అసిస్టెంట్. మిరియాలా? అవును. ఆయన ఎవరు? ధనియాల కింద సూపర్వైజర్. అసలు నేను చెప్పేది మీరు పూర్తిగా విన్నారా? మీకు ఈ సంగతి తెలుసా అన్నారు కదా, అది విన్నాను. ఏ సంగతి? తెలియదన్నాను కదా. ఓకే, ఇప్పుడు చెప్తాను వినండి. చెప్పండి. ఆ భానుమతి జాగర్ల ముడి ఎవరో తెలుసా? తెలుసు మేడం, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్. అంతేకాదు, చీఫ్ గెస్ట్ గా, చీఫ్ జడ్జ్ గా వచ్చిన ఏజే గారి భార్య.